ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ రావును విచారించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి జడ్జి నివాసంలో హాజరుపరిచారు కేసు విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంలో తాజాగా ఇద్దరు అదనపు ఎస్పీలు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంగతి తెలిసిందే అయితే ఈ రోజు అదే కేసులో మరొక అధికారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కొద్దిసేపటి కిందనే కోంపల్లోని జడ్జి నివాసం ముందు హాజరుపరచడం జరిగింది ఈ కేసుకు సంబంధించి కూడా విచారణగా సుదీర్ఘంగా విచారణ చేపట్టిన పోలీసు బృందం ఈ కేసులో పూర్తి ఆధారాలకు సంబంధించి కూడా కొంతవరకు అయితే సేకరించడం జరిగింది మొదటి నుంచి ఈ కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న అనంతరం కూడా ప్రణీత్ రావును ఏ వన్గా చేరుస్తూ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందే తరు మొదటగా అతన్ని కస్టడీ తీసుకొని ఏ రోజుల పాటు కస్టడీ తీసుకొని దాంట్లో చాలా వరకు విషయాలు తెలుసుకోవడం తర్వాత ఎవరు ప్రమేయంతో కూడా ఈ ఫోన్ ట్రాపింగ్ వ్యవహారం కూడా పై నిఘా పెట్టారని దాని మీద కూడా పోలీసు పోలీసు దర్యాప్తు బృందం సంబంధించి కూడా వివరాలతో పాటు ఆధారాలు కూడా సేకరించడం జరిగింది దాంట్లోనే ప్రణీత్ రావు చెప్పిన ఆధారాలతోనే ఇటు తాజాగా అదనపు ఎస్పీలు తిరుపతన్నను తర్వాత భుజ భుజంగరావుకు సంబంధించి కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది తర్వాత దాంట్లో వారిద్దరిని ఈ రోజు కస్టడీ తీసుకున్న తర్వాత తర్వాతనే మరొకసారి అధికారి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకృష్ణన్ సంబంధించి అతని పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పి కూడా అధికారులైతే గుర్తించ జరిగింది దాంతోపాటు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా మొదటి నుంచి ఆ ఫోన్ ట్రాపింగ్ సంబంధించి కూడా వివిధ రాజకీయ నేతల పోరుల పైన కూడా ట్రాపింగ్ నిర్వహించారు దానిపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కూడా అనేక సార్లు ప్రతిపక్షం ఉన్న సమయంలో కూడా ఆరోపణలు చేయడం జరిగింది ఆ సమయం వాటిని ఆధారంగా కూడా మరొకసారి ఎవరు ఫోన్ ట్రాపింగ్ దానిపైన కూడా నిర్వహించారు ఎవరి వారిపైన కూడా దృష్టి పెట్టారని దాని మీద కూడా వీరిని అరెస్ట్ చేసిన వారితో పాటు కొంతమందిని పోలీస్ అధికారులను కూడా దర్యాప్తు బృందం అయితే విచారణ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న సిబ్బంది తర్వాత ఎస్ఐబిలో పనిచేసిన సిబ్బంది కూడా కొందరికి నోటీసులు ఇచ్చి తర్వాత బంజారాస్ పోలీస్ స్టేషన్ లో విచారణ జరిగింది వారిని వాంగ్మూలం కూడా రికార్డ్ చేయడం జరిగింది దాంట్లో ఎవరు ప్రమేయం ఉంది ఎవరెవరు ఏ పను ఏ ఏ విధంగా వీరికి సాయం చేశారని దాని మీద కూడా ఇంకా ఆధారాలు కూడా సేకరిస్తున్నారు మరొక పక్క వీరికి సహకరించిన వారిపైన కూడా వారి ఇళ్లలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసింది అయితే దాంట్లో కొంతవరకు సమాచారాన్ని రాబట్టడం జరిగింది దాంట్లో కొన్ని డాక్యుమెంట్లు కానీ తర్వాత డిస్కులు కంప్యూటర్లకు సంబంధించి కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటిలో మొత్తం ఫోరెన్సిక్స్ ల్యాబ్ కి కొన్ని వరకైతే పంపించింది అయితే వీరు ఏవైతే ఫోన్ ట్రాపింగ్ లో విధ్వంసం చేసిన ఆర్డిస్క్ సంబంధించి కూడా కొంతవరకు ఆ శకాలను వాటిని స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్స్ ల్యాబ్కి వారైతే తరలించడం జరిగింది అయితే వాటిని డేటా రీకాల్ చేసి ట్లయితే ఖచ్చితంగా దాంట్లో కొంతవరకు డేటా ఉంటుంది ఆ డేటా ఆధారంగానే మరికొంతమందిని విచారించవచ్చు అని చెప్పి కూడా దర్యాప్తు బృందం అయితే భావిస్తుంది ప్రస్తుతం ఆ డేటాకు సంబంధించి కూడా విదేశాల్లో పంపించి ఆ విదేశాల నుంచి కూడా డేటా రాబెట్టాలని చెప్పి కూడా అధికారులైతే భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ కేసులో రోజుకు కొత్త మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు అంటే ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది అంటే ఏ ఏ వ్యక్తి ప్రమేయంతోనే ఇవంతా ఫోన్ ట్రాపింగ్ సంబంధించి కూడా వ్యవహారంపై కూడా దృష్టి పెట్టారని దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సింది ఉందని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు కాబట్టి దాని ఆధారంగానే ఇంకా దర్యాప్తు సంబంధించి కూడా ఇంకా ముందుకు కొనసాగుతుందని చెప్పి కూడా అధికారులైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ కేసులో ఇంకా కేవలం మొదటి నుంచి కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ఉన్న ప్రభాకర్ రావుతో పాటు రాధాకృష్ణారావు తర్వాత ఓ మీడియా సంస్థకు సంబంధించి కూడా శ్రావణ్ కుమార్కి సంబంధించి కూడా దాంట్లో ప్రమేయం ఉందని చెప్పి కూడా అధికారులు మొదటి నుంచి భావిస్తున్నారు దీంట్లో ఇద్దరికే ఇప్పటికే ఇద్దరికి ఇంకా విదేశాల్లో కావడం జరిగింది మా మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్న రాధాకృష్ణ కూడా మొత్తం ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది లుకౌట్ నోటీసులు జారీ చేసిన అనంతరం రెండు రోజుల కింద ైదరాబాద్కి రాధకృష్ణారావు హైదరాబాద్కి రావడం తర్వాత పోలీసుల ఇంట్లో ముందస్తుగానే వారికి నోటీసులు ఇవ్వడం ఆ నోటీసులు ఇచ్చిన ఆధారంగానే వారిని విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నిన్న బంజరాల్స్ పోలీసులో ఉదయం నుంచి ఉదయం దాదాపు పది గంటల నుంచి కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా సుదీర్ఘంగా వీరిని అయితే విచారించడం జరిగింది వీరితో పాటు గట్టుమల్లును కూడా ఇన్స్పెక్టర్ గట్టుమల్లు అంటే గతంలో టాస్క్ ఫోర్స్ లో సుదీర్ఘంగా పనిచేస్తున్న ఆ గట్టుమల్లు అందులో టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకృష్ణరావు ఉన్నారు కాబట్టి ఆ సమయంలోనే అసలు వీళ్ళు ఆధారాలకు సంబంధించి కూడా మరి వాటి ఫోన్ ట్రాపింగ్ సంబంధించి ఎలాంటి ప్రమేయం ఉందని దానిపైన కూడా గట్టుమాలను ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించినప్పటికీ రాధాకృష్ణరావు ఏది చెప్తే నేను ఆ పని చేశానని చెప్పి కూడా దర్యాప్తు బృందాన్ని కూడా వెల్లించినట్లయితే ఒక సమాచారం అందుతుంది దీని ఆధారంగా కూడా దర్యాప్తు ఇంకా కొనసాగాల్సిన వస్తుంది ఇంకా మరికొంతమందిని విచారించాలని చెప్పి కూడా అధికారులైతే భావిస్తున్నారు మరొక పక్క ఎవరైతే తాజాగా అరెస్ట్ చేసిన ఇద్దరు అదనపు ఎస్పీలో భుజంగరావు తర్వాత తిరుపతనంలో ఎవరైతే అరెస్ట్ చేయడం జరిగిందో వారు ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు కాబట్టి ఆ కస్టడీలో ఎలాంటి విషయాలు వెల్లడిస్తారో ఆ విషయాలు వెల్లించిన తర్వాత మరికొంతమందిని మరి విచారిస్తారా వారి వారి ప్రమేయం సంబంధించి ఈ కేసులో ఎంతవరకు ఉంది అనే దాని మీద కూడా ఇంకొక స్పష్టత రావాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది దీంట్లో భుజంగరావు తిరుపతరణాలకు సంబంధించి కేవలం ఆధారాలు విధ్వంసం దాంట్లో పాత్ర మాత్రమే ఉందా లేదా వీరు ఫోల్డ్ ట్రాపింగ్ సంబంధించి కూడా అనేక ఆరోపణలు రావడం తర్వాత అవాల రూపంలో ఎక్కువ మొత్తంలో కూడా డబ్బులు ఎవరైతే నిర్వహిస్తారో వారిపై కూడా నిఘా పెట్టి వారిపై అక్రమంగా కొంతవరకు కూడబెట్టారని ఒక ఉన్నాయి కాబట్టి దానిపై కూడా అధికారులు అయితే దృష్టి పెట్టే ఉన్నాయి కాబట్టి దాన్ని ఏ విధంగా దర్యాప్తు కస్టడీలో భాగంగా ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు ఆ విషయాలను ఆధారంగా కూడా ఈ కేసుని ఇంకా దర్యాప్తు కొనసాగించాలని చెప్తున్నారు మరొక పక్క ఈరోజు రాధాకృష్ణరావుకు సంబంధించి కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించే అవకాశం ఉంది అయితే ఫోర్టీన్ డేస్ విధిస్తారు కాబట్టి ఫోర్టీన్ డేస్లో మరొకసారి మరి కస్టడీ తీసుకొని మరొకసారి వీరి రాధాకృష్ణరావుకు సంబంధించి కూడా విచారించే అవకాశం ఉంది విచారించే అవకాశం ఉంది ఇప్పటివరకు వీళ్ళు చెప్పిన కేవలం ప్రణీత్ రావు తర్వాత భుజంగరావు తర్వాత తిరుపతన్న రాధాకృష్ణరావుకు సంబంధించిన చెప్పిన వివరాల ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఓటు స్టూడియో